కృతుల్యులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. అందరికీ నమస్కారం అండి. నేను ఇదివరలో చాలా ఫంక్షన్స్కి ఇలాంటి ఫంక్షన్స్కి వెళ్ళాను, కానీ ఈరోజు ఈ ఫంక్షన్ చూస్తుంటే హృదయం ఎంత స్పందించిందో చెప్పడానికి వెళ్ళేది. సంఘంలో వెనకబడి ఉన్న వాళ్ళనే కాకుండా మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఫ్యాషన్ పెరేడ్ అంటే ఇదివరకు కొంతమంది సుందరాంగులను మాత్రమే చూపించేవారు, వాళ్ళు మాత్రమే కాదు ఈ సమాజంలో ఉన్నది, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఆ యొక్కను కూడా తీసుకురావాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ ప్రసాద్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచారు. వారికి మనస్ఫూర్తిగా భగవంతుడు ఆయురాగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇలాగే మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో వెనుకబడి ఉన్న ప్రతి పేదవాడిని కూడా మీరు వారిని అభినందించాలి, వాళ్ళకి చేయాలి. ఎందుకంటే సంపాదన చాలామంది సంపాదిస్తారు, కానీ ఆ సంపాదన సద్వినియోగం చేసేవాళ్ళు, సమాజం కోసం ఉపయోగపడేటట్టుగా చేసేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి కొద్ది మందిర్లో వాళ్ళ కళామందిర్ ప్రసాద్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా మిగిలిన వారి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక ఇక్కడికి వచ్చే ముందే మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది, అమెరికా ఫోన్ చేసి ఇట్లా ఫోన్లో మాట్లాడినప్పుడు ఇట్లా కళామందిర్ వాళ్ళు ఫంక్షన్ ఉందమ్మా దానికి వెళుతున్నామండి అంటే, మా అమ్మాయి పెళ్ళికి అక్కడే కొన్నాం కదా నాన్నగారు అని చెప్పింది. వాళ్ళు ఏ ఇంట్లో ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కళామందిర్ షాప్ కడకుండా అక్కడ షాప్ చీరలు కొనకుండా ఏ పెళ్ళి జరగదు అని అంటే అతిశయోక్తి కాదు. చాలా కొద్ది కాలంలో ఇంత మంచి బిజినెస్ చేశారు. మా రాజమండ్రిలో కూడా మీ కేఎల్ఎం షోరూమ్, అద్భుతమైన షోరూమ్ ఓపెనింగ్ కూడా మేము వెళ్ళటం జరిగింది. ఆ రోజున ఇంత మంచి కార్యక్రమం చేస్తాం, ఎందుకంటే సేవ కోసం మీరు ఎన్నో రకాలుగా చేస్తున్నటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా, ఇంకా మీ బిజినెస్ అభివృద్ధి చెందాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో మరెన్నో చేయాలని అట్టడుగున ఉన్నటువంటి మరి పేదవాళ్ళందరికీ కూడా సరి అయిన సహాయం అందజేయాలని కోరుతున్నా. ముఖ్యంగా చేనేత కార్మికులకి ఇందాక మీరు చేసింది చూస్తే చాలా సంతోషం వేసింది. ఇవాళ చాలా కష్టాల్లో ఉండి వాళ్ళ విద్యను ప్రదర్శించడానికి కూడా అవకాశం లేనటువంటి చేనేత కార్మికులకి అందరికి కూడా మీరు ఎంతో పని అప్పచెప్పడమే కాకుండా వాళ్ళ పనితనంతో మంచి మంచి చీరలు, చేనేత చీరలు తయారు చేయించి ఆ చీరలు కూడా ఇవాళ రోజున దేశ విదేశాలకి మీరు పంపించగలుగుతున్నారంటే అది చాలా గొప్పతనం. ఇలాంటి మంచి కార్యక్రమంలో చూసి ఇక్కడ మీ అందరితో కలిసి కొంతసేపు ఒక ఆనందం పక్కన, అయ్యో పాపం అనే బాధ పక్కన, ఇలా అనేక భావాలతో ఈ రోజున ఈ ఫంక్షన్కి రావడం జరిగింది. రాజకీయ నాయకులు వచ్చారు, సినిమా రంగం నుంచి ఎంతోమంది వచ్చారు, దర్శకులు వచ్చారు, నటీనటులు వచ్చారు, అందరూ కూడా ఇంతమంది వచ్చారు. ఇంత కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది అంటే ఆ ఖ్యాతి కళామందిరికి మాత్రమే దక్కింది అని చెప్పి ఆరు ఆరోగ్యశ్వరాలతో ఇంకా అద్భుతమైన బిజినెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సెలవు తీసుకున్నాను. జై హింద్.